ఉపాధ్యాయుటా ఆస్తుల వివరాలను సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది చరాస్తులను కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు మహమ్మద్ జావీద్ అలీపై ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది జావీద్ అలీ పాఠశాల విధులకు హాజరు కాకుండా రాజకీయ కార్యకలాపాలు స్థిరాస్తి వ్యాపారాలు వక్ఫ్ బోర్డు సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా విస్తున్నారని రెండు వేల ఇరవై వచ్చాయి విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జావీద్ అలీపై ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని నిర్ధారించింది శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది జావీద్ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్లో విజిలెన్స్ సిఫార్సు చేసింది సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ఉండాలని సూచించింది సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు స్థిరాచరాస్తుల క్రయ విక్రయాలను ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ పేర్కొంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సిఫార్సు మేరకు ఈ నెల ఎనిమిదిన పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు ఉపాధ్యాయులపై కక్షతోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శించారు ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు సీఎం కేసీఆర్ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు మంత్రులు ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యం ఉందా అని బండి సంజయ్ నిలదీశారు